యొక్క గౌరవానికి ప్రతీకగా ఇక్కడ ఏం చేశారంటే ప్రతి ఒక్క హలయా అల్లవరుం, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ బాలా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి రామాయణకు సంబంధించిన ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకెళ్తున్నా. అదే వచ్చేసి జటాయు సంహరణం. ఇప్పుడు నేనున్నది కేరళలోని చంద్రమండలం అనే విలేజ్కి 2 కిలోమీటర్స్ దూరంలో. ఇక్కడ నుంచి చంద్రమండలంకి వెళ్ళి అక్కడ నుంచి జటాయుని దర్శనం చేసుకున్నాం. లేట్ చేయకుండా లెట్స్ గో. అన్న జటాయు కొండ. థ్యాంక్ యూ. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకొని వెళ్ళిపోండి. అసలు జటాయు కొండ ఎక్కడెందుకుంది, జటాయు యొక్క హిస్టరీ ఏందని మనం చూసుకుంటే, పూర్వకాలంలో రామాయణ కాలంలో రాముడు సీతమాత కోసం వెతుకుతున్నప్పుడు తనతో ఎలాంటి ఆధారాలు లేవు. అప్పుడు ఏమైంది, వాళ్ళకి గాయాలతో కూడుకున్నటువంటి జటాయు కనిపించింది. ఏమైందని జటాయుని అడిగితే, జటాయువు నేను రావణాసురుడితో పోరాడిన, ఎందుకోసం సీతమాతని రావణాసురుడు తీసుకెళ్తున్నప్పుడు అపహరించినప్పుడు నేను రావణాసురుడితో పోరాడితే రావణాసురుడు ఏం చేసిందంటే నా యొక్క ఒక రెక్కని కోసేసి నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చిండు అని చెప్పింది. చెప్పి రావణాసురుడు ఏ దిశనైతే వెళ్తున్నాడో ఆ దిశ గురించి చెప్పి ఆ జటాయువు రాముడి చేతిలో చివరి శ్వాస వదిలింది. ఇది హిస్టరీ. బట్ ఒక దీంట్లో గ్రేట్ థింగ్ ఏం చెప్పుకున్నా, గ్రేట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే రావణాసురుడితో పోరాడిందో జటాయువు, పోరాడినప్పుడు తను రెక్క కోసేస్తే కింద పడిపోయింది కదా, అప్పటి ఆ క్షణం నుంచి తనకు రాముడు కలిసేంత వరకు, అంటే రాముడు వెతుక్కుంటే తన దగ్గరకు వచ్చేంత వరకు తను శ్వాస అనేది వదిలేసి లేదు. సో లాస్ట్కి రాముడు వచ్చినప్పుడు తనకి ఈ స్టోరీ మొత్తం చెప్పి చనిపోయింది. ఇది దీంట్లో గ్రేట్ థింగ్, నాకు మంచిగా అనిపించింది. ఎక్కువ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. ఎంట్రీ ఉంటుంది ఇక్కడ నుంచి, ఇలా స్ట్రైట్గా రాగానే మీకు ఇక్కడ రైట్ సైడ్లో టికెట్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్లో టికెట్ ఇస్తారు. అండ్ నా టికెట్ వచ్చేసి తీసుకున్నా, వాక్కి తీసుకున్నా నేను. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మీరు, ఇది వచ్చేసి ఎంట్రీ పాయింట్. టైం వచ్చేసి 10:46 అవుతుంది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే వచ్చేసి ఎంట్రీ పాయింట్. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం. టికెట్ ప్రైస్ వచ్చేసి 295 రూపీస్ బై వాక్వేకి. నేను వచ్చేసి అదే వచ్చేసి మనం ఒకవేళ రోప్ వే తీసుకుంటాం అనుకో, కేబుల్ రైడ్, దానికి వచ్చేసి 500 ఇక్కడ తీసుకుంటారు. మళ్ళా రిటర్న్ వచ్చడానికి ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకుంటున్నారు. వీళ్ళు ఏం ప్లాన్ చేసినంటే ఇక్కడ 295 ఏమో ఇప్పుడు ఎంట్రీ ఫీజ్, నార్మల్ ఎంట్రీ ఫీజ్ ఇక్కడ. అండ్ కేబుల్ దానికి అయితే 500 అంటారు. బట్ ఇప్పుడు వెళ్ళడానికి తీసుకుంటే మళ్ళీ రిటర్న్ వచ్చినా మళ్ళీ తీసుకోవాలంట. ఇక్కడ ఆమె టికెట్ చెక్ చేసిన తర్వాత మీరు కేబుల్ వాళ్ళు అయితే ఇలా సీదా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తే కేబుల్ వస్తుంది, కేబుల్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది చూసుకుంటే వాక్వే అన్నమాట. లెట్స్ గో. 1, 2, 3. లెట్స్ గో బడీ, లెట్స్ గో. వాక్వేలో మనం చూసుకుంటే 2 కిలోమీటర్లు 1 km ఉంటుందంట. టోటల్ వచ్చేసి 800 స్టెప్స్ పైన ఉంటాయని అన్నారు. ఇప్పటికే నేను ఒక 10 స్టెప్స్ క్రాస్ చేసిన. ఈ స్టెప్స్ దాంట్లో చూసుకుంటే ఎవరు లేరు, అందరు బాయ్స్ కూడా, అదే మొగోళ్ళు అయ్యి ఉండి కూడా దానికి వెళ్తే ఏం లాభం చెప్పండి. నేను కూడా ఫస్ట్ వెళ్దామని అనుకున్నా, కానీ ఒకటి అనిపించింది, ఇగో నేను ఒక 20 kgs పైన వేసుకొని రోజు నడుస్తూనే ఉంటా, దానికంటే ఖాళీగా నడుచుకుంటూ వెళ్తున్నా కదా,
సో ఖాళీగా వెళ్తున్నప్పుడు వెళ్తే మేతదని అనిపించింది. ఒకవేళ బ్యాగ్ ఉంటే నేను అట్లా చేసేవాడిని, బ్యాగ్ లేదు నాకు. ఇప్పుడు నేను ఒక యూ ఫ్రీ బర్డ్ లెక్క. నో వన్ ఈజ్ హియర్, లిటరల్లీ లిటరల్లీ ఇక్కడ ఎవ్వరు లేరు, ఒక్కడనే ఉన్నా బ్రో. ఎంతో మంచిగా ఉంది ప్లేస్. ఇట్లాంటి ప్లేస్ని వదిలేసి ఎట్లా మీకు నడవకుండా కేబుల్లో వెళ్ళాలనిపిస్తుంది బ్రో? మీరు ఎట్లా వెళ్తారు అంటున్నా నేను. గన్ తీసుకొని టాప్ 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 అని లేపేయాలనిపిస్తుంది అట్లాంటి వాళ్ళని. ఏదో ముసలిళ్ళు అంటే ఓకే వెళ్ళొచ్చు, మనం కూడానా? ఇక్కడ చూడండి, యూ గుహ మాదిరి ఉంది. వావ్, వెల్కమ్ టు గుహలో గుసగుసలు. ఇక్కడ వచ్చేటప్పుడు మీరు బాటిల్స్ ఇవన్నీ ఎంట్రీ ఉండవు, అలో చేయరు వీళ్ళు. అండ్ రీసైక్లింగ్ కానీ ఉంటాయి కదా, డిస్పోజబుల్ కానీ వస్తువులు ఉంటాయి చూడు, అవన్నీ ఎంట్రీ చేయరు. ఇక్కడ పైన స్మోకింగ్ ఎంట్రీ ఉండదు, ఏం ఎంట్రీ ఉండదు. బాటిల్స్ కూడా ఎంట్రీ ఉండవు అని చెప్తున్నా కదా. ఇక తాగడానికి మనకు వాక్వేలో వస్తే అక్కడ ఒక దగ్గర టీ ఉండే, సో వాళ్ళు టీ అమ్ముతుండ్రి, బట్ అక్కడ పర్సన్ లేడు. ఇక నేను కూడా వాటర్ తాగలే, వాటర్ తాగింటే అయిపోతుండే. ఓకే, ఫైనల్లీ వి ఆర్ ఇన్. ఇంకొక 400 స్టెప్స్ ఉన్నాయి అంటే. అలా స్టెప్స్ ఎక్కుతూ ఎక్కుతూ నేను అలసిపోయి ఒక ప్లేస్లో కూర్చొని ఉంటా, అప్పుడే ఫైనలీ ఏదైనా కొంచెం మంది జనాలు వచ్చి హాయ్. కేరళ, తమిళనాడు. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, హైదరాబాద్. ఐఎమ్ డూయింగ్ K2K, కన్యాకుమారి టు కాశ్మీర్ బై వాక్ అండ్ హిచ్ హైకింగ్. కన్యాకుమారి టు కాశ్మీర్ రైడ్ విత్ బాలా. సే హాయ్. హాయ్. సూపర్. టూ 41 స్టెప్స్ ఉన్నాయి ఇంకా. హాఫ్ వే ఈజీగా ఉంది, బట్ ఇంకొక హాఫ్ వే మాత్రం కొంచెం హార్డ్ ఉన్నది. యావయ్యా అందరు కలిసిపోయింది ఇక్కడ. ఫైనలీ వచ్చేసాం బ్రో. టెన్:46కి స్టార్ట్ చేస్తే స్టెప్స్ ఎక్కడం 11:20 సంథింగ్కి కంప్లీట్ అయింది. బట్ నా ముందల వ్యూ ఉంది అన్న, పైసా పైసా వసిల్ ఏదో తీరు ఖుషి అవుతుంది బ్రో. నీకు చూపిస్తాను కానీ రే
శిల్పాహిగ్రహం వచ్చేసి నా ముందలనే ఉంది. ఇది వచ్చేసి 100 కోట్లతో చేశారు, 100 కోట్లు. షాక్ అయినా. దీని స్పెషల్ ఏంటంటే వరల్డ్ బిగ్గెస్ట్ శిల్ప విగ్రహంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఉందన్నమాట. బట్ 100 కోట్లు అంటే నేను పర్సన్ అయినా. దీన్ని స్థాపించిన పర్సన్ వచ్చేసి రాజీవ్ అంచల్ అనే పర్సన్, 2017లో స్థాపించింది. ఇది వచ్చేసి 65 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అండ్ కేరళ స్టేట్లోని కొల్లం డిస్టిక్లో చందయామంగల్ అనే విలేజ్లో ఉంది. ఇది మస్తుంది. మార్నింగ్ దీని టైమింగ్స్ వచ్చేసి 10 to 9 వరకు ఉంటుంది, ఈవినింగ్ వరకు. దాని తర్వాత ఇది క్లోజ్ చేస్తారు, మళ్ళీ రేపు మార్నింగ్ 10కి ఓపెన్ చేస్తారనమాట. బాగుంది ఇది, చాలా అంటే చాలా బాగుంది. దీని హైట్ వచ్చేసి 25 మీటర్స్ ఉంటుంది. అండ్ పొడవు వచ్చేసి 61, వెడల్పు వచ్చేసి 41 ఉంది. బాగుంది, ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చినందుకు. ఒక డౌట్ ఏంటంటే ఇవి ఉన్నాయి కదా మొత్తం వచ్చేసి రాళ్ళే అనమాట, ఎట్లా చెక్కిండ్రో వీళ్ళు? ఎంత టైం బట్టి ఉంటుంది, ఎంత ఓపికతో అసలు. పైన ఇవి కూడా మొత్తం రాళ్ళే, ఎట్లా చెక్కిండ్రో అన్న అసలు. పైసా వసూలు సీన్ ఇది. మనం జటాయు విగ్రహాన్ని పైనుంచి చూసినట్లయితే మనకి ఒకే రెక్కతో కనిపిస్తుంది, ఇంకొక రెక్క ఉండదు. ఎందుకంటే రవణాసుడు ఒక రెక్కను నరికేస్తాడు కదా, సో అప్పుడు కింద పడిపోయి ఉంటుంది అనమాట. ఈ జటాయు రాక్ కొండని స్థాపించింది రాజీవ్ అంచల్ అని చెప్పిన కదా, తను వచ్చేసి ఒక ఫిలిం డైరెక్టర్ ప్లస్ డ్రాయింగ్ చేస్తాడనమాట, ఆర్కిటెక్చర్ కూడా. ఈ ప్లేస్లో మా వాళ్ళు వెళ్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. లెట్స్ గో. మనం ఎంత దూరం వచ్చి తీసుకున్నామో ఎట్లా. కేరళ ఎందుకు ఇంత సూపర్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది పైనకి వచ్చిన తర్వాత. ఈ టైంలోనే ఫుల్ హీట్ టైంలోనే ఇంత గ్రీనరీగా కనిపిస్తే, రెయినీ సీజన్లో ఇంకెంత గ్రీనరీ ఉండొచ్చు. ఇక్కడ హైలైట్ ఉంది, ఏక్ నెంబర్ సీన్. రెయినీ సీజన్లో మళ్ళీ వస్తా, పైసలు ఉంటే పక్క కేరళకి బైక్ తీసుకొని వస్తా ఇట్లా రాను. జటాయి వచ్చేసి సీతామాత కోసం కొట్లాడింది కదా, అయితే ఇది శ్రీ యొక్క గౌరవానికి ప్రతీకగా ఇక్కడ ఏం చేశారంటే జటాయి వచ్చేసి సీతామాత కోసం కొట్లాడింది కదా, సో అందుకు ప్రతీకగా ఇక్కడ ఏందంటే ఇక్కడ ప్రతి ఒక్క సెక్యూరిటీని ఎక్కువగా లేడీసే ఉంటారు. మీరు ఇప్పుడు జటాయు రామ టెంపుల్కి వెళ్తున్నాం మేము. బట్ ఇక్కడ మాత్రం ఎంత మంచి ప్లేస్ ఉంది తెలుసా, మీరు వస్తే ఒక మంచి ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేసి వెళ్తారు, నన్ను నమ్మండి. తెలుసుకో లోపల టెంపుల్లోకి వెళ్ళొచ్చిన, ఇప్పుడే ఇదే టెంపుల్ ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చిన. ఎంత సెక్యూరిటీ ఇక్కడ ఎందుకుందో ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకంటే లోపల ఒక శ్రీరాముడి విగ్రహం ఉంది, 6 ఫీట్లు, మొత్తం బంగారు ప్లేట్ అనమాట. అంటే ఒక విగ్రహానికి మొత్తం బంగారం కొటేషన్ చేసి ఎట్లుంటుంది అట్లుంది. అమ్మో చూడగానే నాకు అబ్బా దిమ్మ తిరిగింది బ్రో. వీడియోలు తీయనియలే ఇక్కడ, అక్కడ సెక్యూరిటీ పర్సన్ ఉండు. సుకూన్స్ ఉన్నది, నిద్ర వస్తున్నది, ఇంత మంచిగా ఉంది జగ. నాకు ఈ ప్లేస్కి వచ్చినందుకు ఒక పర్ఫెక్ట్ నాకు నచ్చిన ఒక మంచి ఫోటో దొరికింది. ఆ ఫోటో నేనే తీసినందుకు మస్తు ఇది ఉంది నాకు.
ఇక్కడ రామపాదాలు ఉంటాయని చెప్పినా కదా, అవి వచ్చేసి నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందా, ఇవే వచ్చేసి శ్రీరాముడి పాదాలు. ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకేం లేదు, రామ్ టెంపుల్ కూడా చూసినాం, అన్నీ చూసాం, మంచిగా అనిపించింది. ఇట్లాంటి ప్లేసెస్ని తిరిగినప్పుడు మైండ్ కొంచెం నాకు ఇలా అయిపోతుంది, ఇప్పుడు కూడా అట్లనే అనిపించింది. కొద్దిగా తొందరగా తొందరగా చూసి ఇక వెళ్దాం ఇక్కడ నుంచి, మళ్ళీ తమిళనాడుకి వెళ్ళిపోదామని అనుకున్నా. బట్ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత లేదు, ఈ ఒక్కరోజు ఇక్కడ నుంచే ఉండే రేపు మార్నింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, లవ్ యూ ఆల్, స్టే కనెక్టెడ్. మీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.